నిన్న తరగతిలో మనం ఏం నేర్చుకున్నా అప్పుడే మర్చిపోయారా? ఒకరోజు సెలవు రాగానే మర్చిపోయారన్నమాట. సరే మనమే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. కందిరా అనే గేయాన్ని చాలా చక్కగా పాడుకున్నాం కదా, పాడుకున్నాం ఆ కందిరా అనే గేయం పాటకి ఆడుకున్నాం, చాలా బాగా అందరము అభినయిస్తూ గేయాన్ని పాడినాం, అవునా కదా? గుర్తొచ్చింది గుర్తొచ్చింది కదా, గుర్తొచ్చిందా? అందరికి గుర్తొచ్చింది అన్నమాట. సరే మరి నిన్నటికి తరగతి గదిలో మనం ఒక కథ చెప్పుకున్నాం కదా, ఏం కథ అది? ఏంటది? సింహం చిట్టెలక, అవునా? వెరీ గుడ్, బాగా గుర్తుంది కథ. అయితే గేమ్ అయితే మర్చిపోయారు కదా, మర్చిపోలేదా? ఓహో వెరీ గుడ్, అయితే మర్చిపోకపోతే సింహం చిట్టెలక కథ చెప్పుకున్నాం కదా. మరి ఈ రోజు పాఠానికి కూడా కథ కాదు కానీ కథ అంటే చాలా పెద్దగా ఉంది కదా, ఈరోజు చిన్న పొడుపు కథ చెప్పుకుందాం. సరేనా, చెప్పుకుందామా? పొడుపు కథలు అంటే ఇష్టమేనా కథలతో పాటు? అందరికి ఇష్టమంట, వెరీ గుడ్. అయితే నేను ఒక చిన్న పొడుపు కథ చెప్తా, నేను చెప్తాను మీరు విప్పాలి. చెప్పాలా? మరి చెప్పేస్తున్నా. ఓకే సిద్ధంగా ఉండండి. రాజావారి తోటలో రోజా పూలు చూసేవారే కాని కోసేవారెవ్వరూ లేరు. ఎందుకోసం మరి? రాజు అంటే భయం కదా అందరికి. రాజుగారి తోటలో పూలు పోస్తే ఏమన్నా ఉందా? మనకు శిక్ష వేస్తారని భయం కదా, భయమా కదా? అమ్మో రాజు అంటే పెద్దోడు శిక్షేస్తారేమని ఎవ్వరు పూలు తెంపుకోరు కదా. మరేంటవి? చూసేవారే కాని కోసేవారెవ్వరూ లేరు. ఏమిటవి ఏమిటవి తెలుసా? ఎవరికైనా తెలుసా? నీకు నానే తెలియదా? నాకు కూడా తెలియదు. మరి టీచర్ కి తెలియదని అనుకుంటున్నారు కదా, అవునా? సరేలేండి, మీకోసం చెప్పేస్తా. చెప్పాలా? ఓకే. ఏంటది? ఆకాశంలో మిలమిల మిలమిల మెరిసే నక్షత్రాలు. బాగుంది కదా, వెరీ గుడ్. పొడుపు కథ నచ్చింది కదా. సరే నాయక, మనము పాఠంలోకి వెళ్ళిపోదామా? ఓకే, నేనేం పాఠం నేర్చుకున్నాం మనం? ఏం గేయము? కంజరా, అవునా? కంజరా అనే గేయం ద్వారా మనము ఏమేమి అక్షరాలు నేర్చుకుందాం అనుకున్నాం? క, జ, ర, సున్నా కదా, వెరీ గుడ్. మరి ఒక్కసారి నిన్నటి గేయాన్ని మళ్ళీ పాడుకుందాం, ఎందుకంటే కొంచెం మర్చిపోయినట్టు అనిపించింది కదా అందరికీ. మరొక్కసారి గుర్తు చేసుకొని ఆ పాటను చక్కగా గేయాన్ని పాడేసి అభినయంతో పాడి నెక్స్ట్ మనము తర్వాత అభ్యాసాలకి వెళ్ళిపోదాం. ఓకేనా పిల్లలు? గజ్జల కంజరతో దరువులెన్నో వేయరే, గజ్జల కంజరతో దరువులెన్నో వేయరే, కంజరనే కొట్టరే పాటలెన్నో పాడరే, కంజరనే కొట్టరే పాటలెన్నో పాడరే, కంజరతో పాటలకు ఆటలెన్నో ఆడరే, కంజరతో పాటలకు ఆటలెన్నో ఆడరే, ఆటలతో పాటలతో ఆనందం పొందరే, ఆటలతో పాటలతో ఆనందం పొందరే. జజ్జన కరిజనారే కంజరనే బజారే. బాగుంది కదా పిల్లలు? ఓకే, ఏంటి మరి కంజర అంటే ఏంటి? మనం అనుకున్నాం కదా, నేను చెప్పుకున్నాం కదా, డప్పులాగా ఉండి డప్పు చుట్టూ చిన్న చిన్న గజ్జలు అమర్చబడి ఉంటాయి. మరి ఆ కంజరను వాయిస్తున్నప్పుడు, ఆ డప్పును వాయిస్తున్నప్పుడు కంజరతో పాటు డప్పుతో పాటు చుట్టూ గజ్జల శబ్దం కూడా వస్తుంది అనుకున్నాం కదా, దాన్ని కంజర అని అనుకున్నాం, అవునా? ఆ కంజరను వాయిస్తుంటే ఏమొస్తుంది? గజ్జల శబ్దం కూడా వస్తుంది. ఆ కంజరను ఉపయోగించి ఏం చేస్తాం మనం? చక్కటి పాటలు పాడుకోవడానికి కంజర మంచి సాధనంగా మనకు ఉపయోగపడుతుంది, అవునా?
పిల్లలు ఇక మనం అభ్యాసాలలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదామా ఓకే మనం వినడం మాట్లాడడం అయిపోయింది కదా చదవండి అనే అభ్యాసం ఉంది అనుకున్నాం కదా అందులో ఇప్పుడు మనం ఏమేం నేర్చుకోవాలో చూద్దాం గేయంలో కింది వాక్యాలను గుర్తించండి వాటి కింద గీత గీయండి ఏంటది గేయంలో కింది వాక్యాలను గుర్తించండి వాటి కింద గీత గీయండి గీస్తారా మరి గేయం తెలుసు కదా మనకు ఓకే గీస్తారా వెరీ గుడ్ ఇప్పుడు చూద్దాం ఏ వాక్యాలు చదవాలి ఏ వాక్యాలు గేయంలో గుర్తించాలి చూద్దామా చూసేద్దాం మొదటిది జజ్జనకరి జనారి ఏంటది జజ్జనకరి జనారి రెండవది కంజరనే బజారి ఏంటది కంజరనే బజారి కంజరనే బజారి మూడవది కంజరనే కొట్టరి కంజరనే కొట్టరి మూడవది కంజరనే కొట్టరి ఈ మూడు వాక్యాలను మనం గేయంలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించాలి గుర్తిస్తారా చూద్దాం ఓకే పిల్లలు అందరూ ఒకసారి గేమ్ చూడండి అరా గేమ్ చూడండి చూస్తున్నారా ఓకే ఎక్కడ ఉంది పిల్లలు జజ్జనగరి జనారే ఆ గేమ్ చూసారు కదా గేమ్ లో ఎక్కడ ఉంది జజ్జనగరి జనారే ఆ గేమ్ లో ఒకటవ పాదంలో జజ్జనగరి జనారే ఉంది మరి ఏం చేయాలరా ఏం చేయాలో చెప్పండి ఏమనుకున్నా గేమ్ లో కింది వాక్యాలను గుర్తించండి వాటి కింద గీత గీయాలి అనుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలి మనం ఏం చేయాలరా ఆహా గీత గీయాలి కదా వెరీ గుడ్ బాగా గుర్తించుకున్నారు ఇప్పుడు మొదటి పాదానికి గీత గీయండి గీసారా గీసారా పిల్లలు వెరీ గుడ్ ఇప్పుడు రెండవది కంజరనే బజారే మరొకసారి గేమ్ చూడండి అందరూ బోర్డు పైన ఉన్న గేమ్ చూడండి చూసారా ఓకే కంజరనే బజారే ఎక్కడ ఉంది ఎక్కడ ఉందరా పిల్లలు రెండవ పాదంలో ఉంది కదా ఆ బాగా గుర్తుపెట్టారు మరి రెండవ పాదంలో కంజరనే బజారే ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలి గీత గీయాలి గీయగలరా మరి గీస్తున్నారా వెరీ గుడ్ ఇప్పుడు మూడో వాక్యం ఏంటిది కంజరనే కొట్టరే కంజరనే కొట్టరే ఇది ఎక్కడ ఉంది గేమ్ చూడండి జజ్జనగిరి జనారే కంజరనే బజారే గజ్జన కంజరుతో దరువులెన్న వేయరే కంజరనే కొట్టరే ఆ ఎక్కడ ఉందరా ఎక్కడ ఉంది ఆ ఐదవ పాదంలో ఉంది కదా ఏం చేయాలి మరి ఏం చేయాలి గీత గీయాలి గీత గీయాలి కదా ఇందాక రెండు గీసింది కదా ఇప్పుడు ఏం చేయండి గీత గీయండి వెరీ గుడ్ మూడు వాక్యాలను గుర్తించింది కదా ఒకటవది ఏంటిది జజ్జనగిరి జనారే రెండవది కంజరనే బజారే మూడవది కంజరనే కొట్టరే వెరీ గుడ్ మూడు వచ్చేసాయి కదా మూడింటిని గేయంలో గుర్తించారు వాటి కింద గీత గీశారు ఇవరో మనం గేయంలోని కంజరా అనే పదాన్ని గుర్తించి సున్నా చుట్టాలి ఇప్పుడు మనమంతా గేయంలోని కంజరా అనే పదాన్ని గుర్తించి సున్నా చుట్టాలి ఏం చుట్టాలి సున్నా చుట్టాలి చుట్టేదమ్మా మరి మీరే చుట్టేయాలి వెరీ గుడ్ గేమ్ చూడండి అందరూ ఒకసారి గేమ్ చూడండి ఆ ఎక్కడెక్కడ ఉంది కంజరా అనే పదం ఎక్కడ ఉందరా ఆ నేనైతే చూస్తున్నా బోర్డు మీద కంజరనే బజారే ఉందా అందులో కంజరా ఉంది కదా ఆ గేమ్లో రెండవ పాదంలో కంజరా అనే పదం ఉంది ఇంకెందులో ఉంది ఆ ఎందులో ఉందరా గజ్జల కంజరతో గజ్జల కంజరతో మూడవ పాదంలో కంజరా అనే పదం ఉంది అవునా ఏం చేయాలి మరి ఇప్పుడు వాటికి సున్నా చుట్టాలి ఏం చేయాలి సున్నా చుట్టండి మరి రెండవ పాదంలోని కంజరకి సున్నా చుట్టేసేయండి ఆ మూడవ పాదంలోని కంజరకి సున్నా చుట్టేయండి చుట్టారా వెరీ గుడ్
ఇంకా ఎక్కడెక్కడ ఉందో చూడండి మరి. అలాగే గేయాన్ని గమనించుకుంటూ వెళ్ళండి. ఎక్కడుంది? కంజరనే కొట్టరే ఐదవ పాదంలో ఉంది కదా. ఆ చూడండి ఒకసారి బోర్డు మీద కూడా చూడండి, ఐదవ పాదంలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి కంజరకి? ఏం చేయాలరా? ఆ వెరీ గుడ్, సున్నా చుట్టేద్దాం. చుట్టేశారా? చుట్టండి, వెరీ గుడ్. ఇంకా వీటితో పాటు గేయంలో మరెక్కడెక్కడ ఉంది? ఆ గేయంలో ఏడవ పాదంలో ఉంది కదా. కంజరతో పాటలకు, కంజరతో పాటలకు గేయంలో ఏడవ పాదంలో కంజర అనే పదము ఉంది. దానికి ఏం చేయాలి మరి? సున్నా చుట్టాలి. చుట్టండి మరి, తెలిసిపోయింది కదా మీకు. వెరీ గుడ్, చుట్టేశారా అందరూ? వెరీ గుడ్. ఇప్పుడు మరొకసారి చూద్దాం, ఎక్కడెక్కడ ఉంది గేయంలో కంజర అనే పదం? రెండవ పాదం, మూడవ పాదం, ఐదవ పాదం, ఏడవ పాదం కదా. ఇవి అన్నిట్లలో ఏముంది? కంజర అనే పదం వచ్చింది. వచ్చిందా లేదా? వీటన్నిటికీ మనం ఏం చేశాము? ఏం చేశాము? పెద్ద సున్నా చుట్టాము కదా. వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు మనం ఇంకొక అభ్యాసం చూద్దాం. కింది వాక్యాలలో కంజరను గుర్తించండి, దాని కింద గీత గీయండి. ఒకటో వాక్యం, పిల్లలు కంజర నేర్చుకుంటున్నారు. ఎక్కడున్నారా పిల్లలు? కంజర చూసారా? వెరీ గుడ్, చకచక దొరికేస్తుంది. ఆ కంజరను గుర్తించారా? ఇప్పుడు ఏం చేయాలి? దాని కింద గీత గీయాలి. వెరీ గుడ్, గీసారా? రెండవ వాక్యం, గాయకుడు కంజర వాయిస్తూ పాడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడుంది కంజర? ఆ గాయకుడి పక్కన కంజర ఉంది కదా, అవునా? గీయండి మరి. కంజర పదానికి కింద గీత గీయండి. వెరీ గుడ్. మూడవది, కంజర పాటకు పిల్లలు నాట్యం చేస్తున్నారు. కంజర పాటకి పిల్లలు నాట్యము చేస్తున్నారు. ఎక్కడున్నారా పిల్లలు కంజర? ఆ మొదలు మొదలు ఉందా? వెరీ గుడ్. దాని కింద గీత గీసేయండి. గీసారా? వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు కింది బొమ్మను చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలు చదవండి. బోర్డు మీద ఏముంది? కంజర అనే బొమ్మ ఉంది కదా. ఉందా బొమ్మ? ఆ బొమ్మ చుట్టూ గజ్జలు కూడా ఉన్నాయి కదా. ఓకే పిల్లలు, ఇప్పుడు ఏం చేయాలి? పదాన్ని చదవాలి. చదవండి మరి. కంజరా. వెరీ గుడ్, కంజరా. ఇప్పుడు విడివిడిగా అక్షరాలు చదవండి. చదవండి. కం జ రా, మూడింటిని కలపండి. ఏమొస్తుంది? కంజరా. కంజరా అనే బొమ్మ ఉంది కదా. బొమ్మ కింద ఏం రాయాలి మరి? ఇప్పుడు ఏం చదవాలి? ఏం చదవాలి మనం? కంజరా. వెరీ గుడ్. కం జ రా ఈ మూడు అక్షరాలు కలిపితే ఏం పదం వచ్చింది? కంజరా. వెరీ గుడ్. బొమ్మను చూశారు, అక్షరాలను చదివారు, పదాన్ని చదివారు. వెరీ గుడ్ పిల్లలు. కింది గల్లలోని అక్షరాలను చెప్పండి. ఒకటవ అంకెలో ఏముంది? కం ఉంది. రెండవ అంకెలో ఏముంది? జ ఉంది. మూడవ అంకెలో ఏముంది? రా ఉంది కదా. వెరీ గుడ్. మరి ఒకటో అక్షరం ఏంటారా? ఏంటి? కం కదా. వెరీ గుడ్. రెండవ అక్షరం ఏంటి? జ. వెరీ గుడ్. మూడవ అక్షరం ఏమిటి? రా. వెరీ గుడ్. బాగా వస్తున్నాయి, చకచకా చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇవి సులువుగా సమాధానాలు చెప్పింది కదా. ఇప్పుడు మనం కొంచెం కష్టంగా అడుగుతాను. మూడవ ఒకటవ అక్షరాలను కలిపి చదవండి అదా. మూడవ మరియు ఒకటవ అక్షరాలను కలిపి చదవండి. చదవండి. రకం. ఏంటదా? రకమా? వెరీ గుడ్. ఒకటవ మూడవ అక్షరాన్ని కలిపితే ఏమొచ్చింది? రకం. రకం అనే పదం తయారైంది. వెరీ గుడ్. అలాగే రెండు మూడు అక్షరాలను కలపండి. రెండు మూడు అక్షరాలను కలపండి. ఏమొచ్చింది?
జరా జరా వచ్చింది కదా వెరీ గుడ్ అదే విధంగా ఇప్పుడు 2 3 మళ్ళీ అదే విధంగా 2 3 అనే అక్షరాలను కలిపి చదవండి చదవండి వినబడట్లేదు నాకు గట్టిగా వెరీ గుడ్ జరా 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 కదా వెరీ గుడ్ పిల్లలు చకచక చెప్పేశారు ఇంకొక అభ్యాసం చూద్దాం కింది అక్షరాలకు సున్నా చేర్చి చదవండి రాయండి ఏమేం అక్షరాలు ఉన్నాయో చూడండి ఒకసారి ఏమేం ఉన్నాయి త బ ల క జ ర త బ ల క జ ర వెరీ గుడ్ చదివేశారా నేను చదివాను మీరు చదవండి ఇప్పుడు వెరీ గుడ్ వీటన్నిటికి మరి ఏం చేర్చాలి సున్నా చేర్చాలి కదా చేర్చండి తాకి సున్నా పెడితే ఏమవుతుంది తాకి సున్నా పెడితే తం అలాగే మీరు చెప్పండి బాకి సున్నా పెడితే ఏంటరా బాకి సున్నా పెడితే బం అలాగే లాకి సున్నా పెడితే ఏంటి లం అలాగే కాకి సున్నా పెడితే ఏంటి పిల్లలు కాకి సున్నా పెడితే కం జాకి సున్నా పెడితే జాకి సున్నా పెడితే జం రాకి సున్నా పెడితే ఏంటరా వచ్చేసింది రాకి సున్నా పెడితే రం కదా మరొకసారి చదవండి టకటక తాకి సున్నా పెడితే తం బాకి సున్నా పెడితే బం లాకి సున్నా పెడితే లం కాకి సున్నా పెడితే కం కదా జాకి సున్నా పెడితే జం రాకి సున్నా పెడితే రం వెరీ గుడ్ సింపుల్ వచ్చేసాయా ఓకే పిల్లలు ఇప్పుడు కొన్ని పదాలు చదవడం నేర్చుకుందాం సరేనా ఓకే కింది పదాలను చదవండి ఫస్ట్ మొదలు మనం రెండు అక్షరాల పదాలను నేర్చుకుందాం బోర్డు మీద ఒకసారి చూద్దాము ఒకసారి మీతోని అనిపిస్తాను వెరీ గుడ్ బోర్డు మీద ఏముంది తల ఏంటి తల వెరీ గుడ్ లత లత కల కంత రెండు అక్షరాల పదాలు ఏంటవి తల లత కల కంత వెరీ గుడ్ వచ్చేసాయా మూడు అక్షరాల పదాలకు వెళ్ళిపోదాం అని అంటారా పిల్లలు తబల తబల కంజర కంజర బంజర బంజర జలజ జలజ ఏంటవి మూడు అక్షరాల పదాలు తబల కంజర బంజర జలజ వెరీ గుడ్ ఇప్పుడు నాలుగు అక్షరాల పదాలకు వెళ్ళిపోదాం చూడండి ఒకసారి జలజల లకలక జరజర జల జల లక లక జర జర బర బర వెరీ గుడ్ కింది బొమ్మలకు సరైన పదాలను జతపరచడం సరేనా ఓకే ముందు బొమ్మలు ఏంటో చూద్దామా చూసేద్దాం ఏమేమి ఉన్నాయి తబల కంజర తల ఏమున్నాయి తబల కంజర తల వెరీ గుడ్ ఈ పద ఈ బొమ్మలకి మనం నేర్చుకున్న పదాలను జత చేయాలి మొదలేముంది తబల ఉంది అబ్బా తబలకి రైటే ఉంది నాన్న తబలకి సరైన సమాధానం తబలనే వెరీ గుడ్ ఇప్పుడు ఏం చేయాలి జతపరచండి గీత గీయండి
ఇసరా ఆ వెరీ గుడ్ ఇంకా ఏముంది చూడండి ఒకసారి ఆ కంజర కంజర ఎక్కడ ఉంది ఆ ఎక్కడ ఉందరా ఆ మూడో వరుసలో ఉంది కదా కంజర వెరీ గుడ్ కంజరకి ఆ కంజర బొమ్మకి కంజర పదానికి గీత గీయండిరా మరి చూస్తా నేను వెరీ గుడ్ గీసారా అందరూ బాగా గీశారు చక్కగా గీశారు వెరీ గుడ్ ఇప్పుడు మూడవ బొమ్మ ఏముంది తల అనే బొమ్మకి తల అనే ఏంటి పదానికి జతపరచండి ఆ చూస్తా నేను ఆ గీసారా చక్కగా గీసారే ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ తబలకి దచపరిచారు కంజరకి జతపరిచారు తలకి తల జతపరిచారు వెరీ గుడ్ పిల్లలు బాగా అర్థమయ్యాయి మీకు చక్కచక్కగా సమాధానాలు చెప్పేస్తున్నారు చక్కచక్కగా రాసిస్తున్నారు ఓకే పిల్లలు ఇక తర్వాత అభ్యాసానికి వెళ్దామా ఓకే తర్వాత అభ్యాసం రాయండి కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి చదవండి చుక్కలు కలపండి ఒకసారి మొదటి వరుస చుక్కలు కలపండి ఆ వెరీ గుడ్ చక్కగా కలుపుతున్నారే కలపండి ఆ కలిపేశారా ఏమొచ్చినాయి పదాలు ఏమొచ్చినాయి అక్షరాలు బా సున్నా క చుట్టేశారా చుక్కల్ని వెరీ గుడ్ ఏమొచ్చింది పదం ఏమొచ్చింది బంక ఏమొచ్చింది బంక అదే విధంగా మరొక వరుసలో ఉందిగా చుక్కలు కలపండి మరొక వరుసలో ఆ కలిపేసుకుంటూ వెళ్ళేసేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ కలిపేశారా ఆ ఏమొచ్చింది రా జా తం రా జా తం కదా రాజతం వెరీ గుడ్ మొదటి వరుసలో బంక రెండవ వరుసలో రాజతం వచ్చింది చుక్కలు కలపగానే వెరీ గుడ్ అలాగే రెండవ వరుసని మూడవ వరుసని చుక్కలు కలిపేస్తూ రాయండి మళ్ళీ ఏమొస్తది సేమ్ ఇదివరకు లాగే మొదటి వరుసలో బంక అనే అక్షరాలను చుట్టేసేం కదా అలాగే రెండవ మూడవ వరుసలను కూడా చుక్కలు కలుపుతూ రాయండి రాయడం వల్ల మీకు ఆ అక్షరాలు పరిచయం అయితాయి పదాలు గుర్తుండిపోతాయి కదా ఏంటవి బంక రజతం మూడు వరుసలు నింపండి నింపేశారా ఓహో చెప్తుంటేనే నింపేశారు వెరీ గుడ్ పిల్లలు ఇంకొక అభ్యాసంలోకి వెళ్ళిపోదాం ఓకేనా ఓకే కింది పదాలు గీతల్లో అందంగా రాయండి కింది పదాలు గీతల్లో అందంగా రాయండి మరి చూద్దామా ఒకసారి బోర్డు మీద ఏమున్నాయో పదాలు చూసేద్దామా ఆ ఏమున్నాయి కలం ఏముంది ఆ కలం ఉంది ఏముంది కలం మనం ఏం చేస్తాం కలం కానీ కలం అంటే ఊరికే మీరు పెన్ను 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 అంటారు కదా కలం అది ఏంటి కలం ఆ కలంతో మనం చక్కచక్క రాస్తాం తర్వాత ఏముంది ఆ ఏముంది తబలా తబలా కదా ఆ మనం తబలా నిన్న చూసాం కదా తబలా వాయించిందా ఓహో వెరీ గుడ్ ఆ తర్వాత ఏముంది ఆ కంజర కంజరతో పాటలు పాడుకున్నాం కదా వెరీ గుడ్ ఇంకేముంది జల జల ఏముందరా ఆ ఏముంది జల జల ఇప్పుడు ఈ కలం తబల కంజర జల జల ఈ నాలుగు పదాలను కింద మనకు రెండు రెండు వరుసలు అందంగా చక్కగా ఇచ్చింది కదా ఆ వరుసల మధ్యలో ఈ పదాలను అందంగా రాయాలి
గీతకి పైన గాని కింద గాని రాయకుండా రెండు గీతల మధ్యలో అందంగా రాయాలి. రాస్తారు కదా, రాయండి మరి. ఆ కలం రాయండి. రాసారా? వెరీ గుడ్. తర్వాత తబల. ఆ కలం మాదిరినే తబల రాయండి రెండు వరుసల మధ్యలో. ఆ రాసారా? వెరీ గుడ్, వెరీ గుడ్. తర్వాత కంజరా రాయండి రా పిల్లలు. ఆ కంజరా రాసారా? వెరీ గుడ్. ఇంకేముంది లా చివరిది ఏంటరా పిల్లలది? అమ్మో బాగా వచ్చేసింది. జల జల ఏంటి? జల జల. ఆ రెండు గీతల మధ్యలో రాసేయండి. రాస్తున్నారు కదా. అమ్మో వెరీ గుడ్. ఇప్పుడేమేమి రాసాం మనం? కలం, తబల, కంజర, జల జల కదా. అదేవిధంగా చివరి వరుసలో కూడా అందంగా చక్కగా అటు ఇటు పోకుండా రాయండి. నేను మళ్ళీ చూస్తా. ఓకేనా? వెరీ గుడ్. ఓకే పిల్లలు, మరొక అభ్యాసం చూద్దాం. ఆ త బ ల క జ ర సున్నా అక్షరాలతో వచ్చే కొత్త పదాలను రాయండి. త బ ల క జ ర సున్నా అక్షరాలతో వచ్చే కొత్త పదాలు రాయండి. రాస్తారు కదా? వెరీ గుడ్. మొదట రెండు అక్షరాల పదాలు రాయండి. ఆ టకటక పిండి తీసారుగా రాయండి. ఆ ఏమొచ్చినాయి? తల, లత, రకం, జత, కరం. ఏమొచ్చినాయి? తల, లత, రకం, జత, కరం. ఇప్పుడు మూడు అక్షరాల పదాలు రాయండి. రాయండి. వెరీ గుడ్. ఆ ఏమొచ్చినాయరా? తబల, కలత, రజత, ఇంకా కంజర, కలంకం. వెరీ గుడ్. ఇప్పుడు నాలుగు అక్షరాల పదాలు రాయండి. ఏంటది రాయండి? చకచక రాయండి. ఏంటది? ఆ తల తల, బరబర, జర జర, ఇంకా కరకర, జల జల. వెరీ గుడ్. కింది బొమ్మను చూడండి, గీయండి, దాని యొక్క పేరు రాయండి. ఓకేనా పిల్లలు? ఏం బొమ్మ మరది? ఏం బొమ్మ? వెరీ గుడ్. కంజర కదా, కంజర. ఆ కంజర బొమ్మని గీయండి. చూస్తా నేను. ఆ మనందరికీ గీయరాదంటున్నారు కదా. సరే నేను ఒకసారి గీస్తాను, అది చూసుకుంటూ మీరు కూడా చక్కగా గీసి దాని పేరు రాయండి. చూస్తున్నారు కదా పిల్లలు, మీరు కూడా నాలాగే ఇలా చక్కగా బొమ్మను గీయడానికి ప్రయత్నం చేసి గీయండి, దాని యొక్క పేరు రాయండి. పేరు మీకు తెలుసు కదా పిల్లలు, ఏంటది? ఆ కంజర. ఆ పదం ఆ బొమ్మ కింద రాయండి పిల్లలు. కంజర అనే బొమ్మని చాలా అందంగా చక్కగా గీశారు. ఈరోజు అభ్యాసాలన్నీ కూడా చకచకా చేసి అల్లరి చేయకుండా అందరూ శ్రద్ధగా విన్నారు, రాశారు కదా. మరొక పాఠంతో రేపు మనందరం ఇదే తరగతి గదిలో కలుసుకుందాం. ఓకేనా పిల్లలు? అందరికీ మరి నా యొక్క